మావోయిస్టుల తో పోరాటంలో భద్రతా సిబ్బందికి ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ ఐఈడీలు పెద్ద సవాలుగా మారాయి. వాటిని గుర్తించి నిర్వీర్యం చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో బలగలవద్ద లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా కసరత్తు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో మావోయిస్ట్ ప్రాబల్యం తగ్గినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో నరమేధం కొనసాగుతోంది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని తరచూ భీకర దాడులు చేస్తూనే ఉన్నారు. ముఖాముఖీ పోరు కాకుండా మందుపాతరలు, ఐఈడీలు అమర్చి ఎక్కువగా జవాన్ల ప్రాణాలు తీస్తున్నారు. మందుపాతరలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం బలగాల వద్ద ఉన్నప్పటికీ ఐఈడీలను గుర్తించడం సాధ్యం కావటం లేదు. ఐఈడీలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం బలగాల వద్ద పూర్తి స్థాయిలో లేకపోవడమే తరచూ ప్రాణాలు కోల్పోవడానికి కారణమనే వాదన వినిపిస్తోంది. ప్రత్యేకించి దక్షిణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ సమస్య పెద్ద సవాల్గా మారిందని అధికారులు చెబుతున్నారు. మార్చి జూన్ మధ్యకాలంలో మావోయిస్టులు తమ దళాలను పెంచుకోవడం సహా పోలీసులపై వ్యూహాత్మక దాడులకు ఎక్కువగా వ్యూహ రచన చేస్తూ ఉంటారు. అడవుల్లో చెట్లు ఎండిపోవడం, పచ్చదనం తక్కువగా ఉండటం వల్ల బలగాల కదలికల్ని తేలిగ్గా గుర్తించడం సహా మాటివేసి దాడులు చేయటం వారికి సులభంగా ఉంటుంది. ప్రత్యేకించి ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా సరిహద్దుల్లో భౌగోళికంగా ట్రై జంక్షన్ గా ఉన్న బస్తర్ ప్రాంతంలో ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో సుక్మా, దంతెవాడ జిల్లాల్లోనే భారీ దాడులు చోటు చేసుకుంటున్నాయి. 2010లో ఏకంగా 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా దంతెవాడ జిల్లా ఆరన్పూర్ లో మావోయిస్టులు 50 కిలోల బరువైన భారీ ఐఈడీతో దాడికి పాల్పడి 10 మంది డిఆర్జీ పోలీసుల ప్రాణాలు తీశారు. ఈ ప్రాంతాలు మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆధీనంలో ఉంటాయి. ఈ దళాలకు పిఎల్జీఏ కమాండర్ హిడ్మా నేతృత్వం వహిస్తున్నారు. గత 2 దశాబ్దాలుగా ఈ తరహా దాడులకు పథక రచన అంతా హిడ్మా కనుసన్నల్లోనే జరుగుతోంది. మావోయిస్ట్ పార్టీలో పరిశోధన అభివృద్ది విభాగం అతడి కనుసన్నల్లోనే పనిచేస్తుంది. దేశీయ ఆయుధాల్ని, ఐఈడీ బాంబుల్ని, బూబీ ట్రాప్లను తయారు చేయటంలో పట్టున్న హిడ్మా లక్ష్యంగానే ప్రస్తుతం దండకారణ్యంలో బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇతడిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సుమారు 45 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ ప్రాంతాలపై పట్టుకోసం సీఆర్పీఎఫ్ పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం సహా స్థావరాలు ఏర్పాటు చేస్తోంది. అయితే అభయారణ్యాలు కావటం, మొబైల్ సిగ్నల్స్ తక్కువగా ఉండటం భద్రతా సిబ్బందికి అవరోధాలుగా మారాయి. ఈ క్రమంలో ఇటీవల ఐఈడీలు పెద్ద సమస్యగా పరిణమించాయని అధికారులు చెబుతున్నారు. తారు రోడ్ల కింద ఐఈడీలను అమర్చి మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడుతున్నారని వివరిస్తున్నారు. ఐఈడీల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు భద్రతా సిబ్బంది కృషి చేస్తున్నారని, త్వరలోనే ఈ లక్ష్యాన్ని సాధిస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.